ఇక డీటెయిల్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా కోరలో 1811 ఎకరాలు సరికొత్త వాణిజ్య ఓడరేవు నిర్మాణం కోసం జిఎంఆర్కి చెందిన కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఒప్పందం చేసుకుంది. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇంధన మౌలిక వస్తువులు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ప్రభుత్వ ఓడరేవుల సంచకులు కోయి ప్రవీణ్, కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి సేజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సిఇఓ చల్లా ప్రసన్న, వైస్ ప్రెసిడెంట్ నాగార్జున తాడూరి సంతకాలు చేసి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. డిజైన్ బిల్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో 2,123 కోట్లతో ఓడరేవు నిర్మాణం కోసం ముందుకొచ్చిన కేజీపీఎల్ కు గత నెల 5న ప్రభుత్వం అవార్డు లెటర్ జారీ చేసింది. కేంద్ర హోంమంత్రి శివశేఖర్ నుంచి భద్రతాపరమైన అనుమతులు పొందిన కేజీపీఎల్ రాష్ట్ర ప్రభుత్వంలో తదుపరి ఒప్పందం చేసుకుంది. ఒకసారి మీరు చదవండి, ఇద్దరు కూర్చొని ఒకసారి ఇది కూడా ఫౌండేషన్.